దేవుని వారలారా, కుడివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మాకన్ తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో, ఈ విశేషమైన సందర్భంలో మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చిన కొందాలి తండ్రి. ఈ యొక్క దినాన నీ విశ్రాంతి దినాన్ని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎట్టి రీతిగా మేము బ్రతకాలో, ఎట్టి రీతిగా మేము బ్రతకూడదో తెలుసుకొని చుండగా మా జీవితానికి అవసరమైన ప్రతి మాట మా జీవితంలో ప్రతిఫలింప చేయగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చదవబడుతున్న ప్రతి మాట, వినబడుతున్న ప్రతి మాట మా జీవితాల్లో కనబడగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తన్ని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక చక్కటి అంశం కోసమైతే మనం నేర్చుకొని పోతున్నాము. అదే అసాధ్యం. మరలా చెబుతున్నాను, అసాధ్యం. భూమి మీద మనం చూడగలిగితే సహజంగా కొన్ని పనులు మనము చేయగలుగుతాము, కొన్ని పనులు మనము చేయలేము. కొన్ని మన శక్తికి సంబంధించినవైతే, కొన్ని అయితే మన శక్తికి మించిన పనులు కూడా చాలానే ఉంటూ ఉంటాయి. అందుకే ఈరోజు మనిషి అనేక మిషనరీని కానివ్వండి, అనేక టెక్నాలజీని కానివ్వండి ఎందుకు డెవలప్ చేస్తున్నాడంటే, తన శక్తికి మించిన పనులు చేయడానికి టెక్నాలజీని ఈరోజు మనిషి డెవలప్ చేసుకున్నాడు. ఈరోజు మనం ఒక లారీని ఎందుకు కనిపెట్టుకున్నాము అంటే, ఒక్కొక్కటిగా మనం మోసుకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, మన శక్తికి మించిన పనిని ఒకేసారి చెయ్యాలి కాబట్టి, అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయడానికి ఈరోజు ఒక ప్రయాణ సాధనమైన ఒక లారీని మనం కనిపెట్టాం. అదేవిధంగా మానవ జీవితంలో మనం ఆలోచించగలిగితే కొన్నిటిని మనిషి చాలా ఈజీగా చేయగలడు, కొన్నిటిని అసలు తన జీవితంలో జరిగించనే జరిగించలేడు. వాటిని సాధ్యం అని చెబుతూ ఉంటాం. మనిషి చేయగలిగిన పనిని సాధ్యం అని చెబుతూ ఉంటాము, చెయ్యలేని ఆ పనిని అసాధ్యం అని చెబుతూ ఉంటాం. అందుకే మనిషి కూడా ఏదైనా ఒక పనిలోనికి దిగే ముందు, ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు అందులో ఉన్న సాధ్య అసాధ్యాలను చూస్తూ ఉంటాడు. నేను ఇది చెయ్యగలనా, ఇది నా శక్తికి సరిపడే పనేనా, నా శక్తికి మించిన పనా. కాబట్టి ఈరోజు బైబిల్ కొన్ని విషయాలను అయితే అసాధ్యాలుగా చెబుతున్నది. ఏంటి అవి? మానవ జీవితంలో ఎప్పటికొచ్చి ఎన్నో విషయాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిన మనిషి బైబిల్ చెప్పిన విషయాల్లో మాత్రం ఎందుకు అసాధ్యముగా, మనిషి చెయ్యలేని స్థితిలో ఎందుకు నిలబడ్డాడు? అంతేనా కాదా, ప్రారంభ స్థితిగతుల నుంచి మనం చూడగలిగితే భూమి మీద పుట్టిన నాడు, భూమి మీదకు మనిషి అవభరించిన నాడు అన్నీ మనిషికి అసాధ్యమే. పంట ఎలా పండించాలో తెలియదు, ఆహారం ఎలా వండుకోవాలో తెలియదు, అన్నీ అసాధ్యమే. కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సమస్తాన్ని సాధ్యం చేసుకున్నాడు. ఈరోజు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని విషయాలు మనకి దేవుని వద్దకు వెళ్ళనివ్వకుండా మనల్ని అడ్డుకుంటూ ఉన్నాయి. ఈ పరలోక ప్రయాణంలో దేవుణ్ణి చేరుకునే మన యొక్క గమ్యంలో అనేక సమస్యలు మన ముందు అసాధ్యాలై కూర్చున్నాయి. ఇవి నేను చెయ్యలేనేమో, వీటిని నేను సాధించలేనేమో. అవి ఏంటివి? అలాంటి కష్టాలు మన జీవితాల్లో ఎలా వస్తాయి? ఈరోజు మనం వాటి కోసమే మనం ఆలోచించబోతున్నామండి. అసాధ్యము అదృశ్యనిక లేక అందరిక. ఈరోజు దేవుడు బైబిల్లో నీవు చేయలేవని చెబుతున్న పనులు దేవునికి కూడా అసాధ్యమైనవా లేక మనకు మాత్రమే అసాధ్యమైనవా? ఒకవేళ మనం మాత్రమే అసాధ్యమైనవైతే మరి వాటిని మనం ఎలా సాధించాలి? ఒక వ్యక్తికి బహుమానం ఇస్తున్నారన్నా, ఒక వ్యక్తికి ఉన్నతమైన పదవి ఇస్తున్నారన్నా, దాని వెనకాల అర్థం ఏమిటంటే అతను సామాన్యుల వలే కాదు, ఏదో ఒక విషయంలో అతను గొప్ప పనిని సాధించాడు, చేసి చూపించాడు. మనుషులు ఎవ్వరూ చేయలేని పనిని అతను చేసి చూపించాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో మన కొరకు నీతి కిరీటం ఉందని మనకు తెలుసు. ఆ నీతి కిరీటాన్ని మనము సంపాదించుకోవాలని తెలుసుకున్నప్పుడు మరి అసాధ్యమైన పనిని మనం ఎలా పూర్తి చేయాలి? ఒక మాటను మీ అందరికి చూపించి మన యొక్క అధ్యయనంలోనికి మనం ముందుకు సాగిపోదాము. అందరూ మీ చేతిలోని బైబిల్ తీసి చూడగలిగితే యూదా పత్రిక బైబిల్లో చివరి గ్రంథానికి ముందుంటుందండి. ఈ పత్రిక యూదా పత్రిక
మొదటి అధ్యాయము 22వ వచనం. అందరం మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి, 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని ఏమని చెబుతున్నాడు, కరుణించండి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈరోజు మనం చేసే పని, క్రైస్తవుల యొక్క పని ఏ విధంగా ఉంటుందంటే ఇది అగ్నిలో నుంచి లాగేంత కష్టమైన పని. ఎందుకంటే ఆ అగ్నిలో నుంచి లాగేటప్పుడు మన ముందు చాలా అవకాశాలు ఉంటాయి. ఒకటి, అతన్ని రక్షించవచ్చు, లేదా అతన్ని రక్షించే ప్రయత్నంలో మనం చనిపోవచ్చు, లేదా అతనే చనిపోవచ్చు, లేదా ఇద్దరూ కలిసి చనిపోవచ్చు. ఈ యొక్క ప్రయత్నం క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిది అంటే ఇందులో గ్యారంటీ మనం ఇవ్వలేం. ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, ఈ వ్యక్తి చనిపోతే ఖచ్చితంగా దేవుని యొద్దకు వెళ్తాడని మనం గ్యారంటీ ఇవ్వలేమండి. ఎందుకంటే మనం చేసే పని క్రైస్తవుల యొక్క పని అలాంటిది. అయితే ఈ క్రైస్తవుల పని ఇంకెంత కఠినముగా ఉంటుంది, అది ఎంత అసాధ్యమైనది అంటే అక్కడ చెబుతున్నాడు, మీరు వారిని లాగాలి, బాగానే ఉంది, కానీ వారి ప్రవక్తనకు ఏమాత్రం మీరు ఒప్పుకోకూడదు. వారిని లాగుతూనే మీరు పడిపోకూడదు, వారిని లాగుతూ మీరు కూడా ఎక్కడ ఉండాలి, మీరు సేఫ్ జోన్ లో ఉండాలి. మీరు ప్రమాదపు అంచునకు వెళ్ళిపోయి అతన్ని ప్రమాదపు అంచు నుంచి లాగాలని చూస్తే ఇద్దరూ ప్రమాదంలో ఉన్నట్టే కదా. కాబట్టి ఏమని చెబుతున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉంటూనే వారిని ప్రమాదంలోంచి బయటకు తీసుకురావాలి. ఒక ఈత వచ్చిన వాడు ఒక ఈత రాని వాడిని కాపాడేటప్పుడు ఏమని చెబుతూ ఉంటాడంటే అసలు భయపడద్దు, నువ్వు నన్ను ఏమాత్రం గట్టిగా పట్టుకోవద్దు, నేనే నిన్ను పట్టుకుంటాను. ఒకవేళ ఆ ఈత రాని వాడు గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, ఇద్దరూ కలిసి మునిగిపోతారు. ఈరోజు క్రైస్తవుల యొక్క పని మామూలు మనుషులకు ఎలా ఉంటుందంటే అది అసాధ్యం అండి. ఎలా చేయగలం? ఒక పాపిని రక్షించాలి అంటే పాపాన్ని అంటించుకోకుండా ఎలా చేయగలం అని లోకం అనుకుంటుంది, అంతేనా కాదా? కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే అది అసాధ్యమైనప్పటికీ నా పిల్లలకు అది సుసాధ్యమే. అందుకే ఏమని చెబుతున్నాడంటే మన కళ్ళ ముందున్న ఒక ఉదాహరణను చెబుతున్నాడు. ఒక అగ్నిమాపక సిబ్బంది ఎలాగైతే ఆ మంటల్లో చిక్కుకున్న ఆ ఇంటిలోనికి వారు వెళ్తూ ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తూ వీరిని వీరు ఎలాగైతే రక్షించుకుంటూ ఉంటారో క్రైస్తవుడు కూడా అదే చెయ్యాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి, ఎదుటి వారిని కాపాడడానికి మీరు ప్రయత్నించాలి, వాడి ప్రవర్తనకు మీరు ఒప్పుకోకూడదు. ఆ ప్రమాదపు అంచులకు వెళ్ళిన తర్వాత ఆ ప్రమాదం నిన్ను కానీ అతన్ని కానీ బలి తీసుకోవచ్చు, కానీ ఆ ఛాన్స్ మీరు ఆ ప్రమాదానికి ఇవ్వకూడదు. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరంటే ఈ యొక్క అధ్యయనంలో మొదటి మాటల్లోనే దేవుడు చెబుతున్నాడు, క్రైస్తవుడు అంటే ఎవరంటే అతను ఒక సైనికుడు లాంటి వాడు. అతనికంటూ ఒక విధి ఉంది, అతను చేయవలసిన పది ఉంది, ఈ రెండూ కలిపి అతను ఏం చేయాలంటే జాగ్రత్తగా పాటించాలి. ఒక పక్క తనకి ఇవ్వబడిన ఆజ్ఞలు పాటిస్తూనే ఇంకొక పక్క తాను యుద్ధం చేయాల్సి ఉంటుంది. క్రైస్తవుడు కూడా అలాగేనండి, తనకి ఇవ్వబడిన ప్రజలను కాపాడుకుంటూ తన్ను తాను కూడా ఆత్మీయతలో జాగ్రత్తగా చూసుకోవాలి. 10 మందిని తీసుకొచ్చిన తర్వాత మనం నాశనం అయిపోతే దేవుడు ఊరుకోడండి. 10 మందిని తీసుకొచ్చిన నీవు నీ యొక్క సొంత రక్షణను కూడా నీవు చూసుకోవాలి. ఎందుకు ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది రక్షణ పొందుకోలేకపోతున్నారు అంటే అవతలి వారికి రక్షణ మార్గాన్ని చూపించిన మనము ఈరోజు లోకంలో కనిపించుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తుంది. అందుకే వచ్చేవారు వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూనే ఉన్నారు, రక్షణ తీసుకునేవారు రక్షణ తీసుకుంటూనే ఉన్నారు, రక్షణ నుంచి బయటకు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూనే ఉన్నారు. కాబట్టి మన జ్ఞాపకం ముందు ఉంచుకోవాల్సింది ఏంటంటే ఇది మనం చేసే పని చెప్పాలంటే ఇది ఒక అసాధ్యమైన పని. ఈ అసాధ్యమైన పని కూడా నీవు చేయాలి అంటే నీ సొంత రక్షణను నీవు చూసుకోవాలి, ఎదుట వారిని రక్షించుకోవడానికి కూడా నీవు ఆలోచించాలి. ఒక పక్క నీవు నష్టపోకుండా చూసుకోవాలి, ఇంకొక పక్క అవతలి వాడికి నష్టం జరగకుండా చూడాలి. ఇప్పుడు ఆలోచిద్దామండి, ఇంత కష్టమైన అసాధ్యమైన క్రైస్తవ జీవితంలో ఒక 4 అంటే 4 అసాధ్యమైన పనులు ఉన్నాయి. ఆ అసాధ్యమైన పనులు ఏమిటి? అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎంత ప్రాముఖ్యమైనవి అంటే అవి లేకపోతే ఈరోజు క్రైస్తవ జీవితం అనేదే లేదు. ఏంటి ఆ విషయాలు?
ఏం లేకపోతే ఈరోజు మనం లేము, ఏమి లేకపోతే ఈరోజు క్రైస్తవ జీవితం లేదు. క్రైస్తవ జీవితంలో అసాధ్యమైన పనులను దేవుడు ఎలా సుసాధ్యం చేశాడు అప్పుడప్పుడు మనం ఆలోచించగలిగితే, ఏదైనా ఒక కొండల్లోనికి మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా గుహల్లోనికి వెళ్తే సడన్ గా మనం వచ్చిన దారి మూసుకుపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే భయపడకూడదు, జాగ్రత్తగా మనకంటూ ఒక దారిని మనం క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ అసాధ్యమైన జర్నీలోనికి మనం అందరూ అడుగు పెట్టేశాము, తెలుసో తెలియకో మనం అడుగు పెట్టేశాము. ఇప్పుడు మన దారి అనేకమైన బండరాల చేత, అనేకమైన అడ్డుబండల చేత ఈరోజు మన దారి అనేది మూసుకుపోయింది. వెనక్కి వెళ్దామంటే దేవుడు ఒప్పుకోడు, ముందుకు వెళ్దామంటే అడ్డుబండలు ఉన్నాయి. ఒక వీరుడు కానివ్వండి, ఒక ధీరుడు కానివ్వండి, ఏం చేస్తాడు అంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాడండి. ఈరోజు క్రీస్తు యేసు సైనికులమై ఉన్న మనము కూడా మన కళ్ళ ముందున్న ఆ అడ్డుబండలను మనం తీయగలిగితే మన ముందు ఒక గొప్ప ప్రయాణం అయితే ఉంది. కాబట్టి ఆ అడ్డుబండలు ఏంటో తెలుసుకుందాము, వాటిని ఎలా తొలగించాలో కూడా తెలుసుకుందాం. అసాధ్యము అదృశ్యునికి కాదండి, అదృశ్యుని నమ్ముకున్న మనకి అందరికీ. కాబట్టి ఏమిటి ఆ విషయాలు, ఏ విషయాలు ఈరోజు మనల్ని క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చాయి, ఏ విషయాలు దేవుడు అసాధ్యమైనవి కూడా సాధ్యం చేసి ఈరోజు క్రైస్తవ్యంలో మనల్ని నిలబెట్టాడు. మొట్టమొదటి విషయాన్ని మీ అందరికీ చూపిస్తాను. జాగ్రత్తగా మీరు చూడగలిగితే హెబ్రీ పత్రిక, అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును, అలాగునని క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పైన మానవ జీవితంలో మనిషికి దేవుడు నిర్మించిన లేక నియమించిన ఒక విధిని కోసం చెబుతున్నాడు. ఏంటి అంటే అక్కడ 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి మొందలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగు. మానవ జీవితంలో దేవుడు తప్పు చేయడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడంటే కొన్ని వందల అవకాశాలు ఏమీ లేవండి, కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఉంది. భూమి మీద అలాగే కదా ఉంటుంది, ఒక తప్పు చేసావా, తప్పు చేసిన వెంటనే మనల్ని పోలీసులు పట్టుకుంటారు, పోలీసులు పట్టుకున్న వెంటనే మనల్ని కోర్టుకు తీసుకువెళ్తారు, అక్కడ తీర్పు అనేది మనకి లభిస్తుంది. నువ్వు చేసిన పనికి నిజ నిర్ధారణ అవుతుంది, దాన్ని రుజువులతో కూడా నిరూపిస్తారు. నువ్వు చేసిన పనికి ఒక్కసారి నువ్వు శిక్షను అనుభవిస్తావు. అదేవిధంగా దేవుడు మానవులకు పెట్టిన కట్టడి ఏంటంటే మనిషి ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పు చేసిన నాడు దేవుని కళ్ళ ముందు అతను మరణించినట్టు, దేవుని దృష్టిలో అతను చనిపోయినట్టు. చనిపోయిన వాడికి దేవుడు ఏం చేసేవాడు అంటే తీర్పు తీసేవాడు. అనగా నువ్వు చేసిన పని ఏంటి, దేవుని శిక్షాస్మృతులు ఆయన దానికోసం ఏం రాసుకున్నాడు. అందుకే కదా ఆదామవ్వలు ఎన్ని తప్పులు చేశారు, వాళ్ళు ఏమైనా 100 తప్పులు చేశారా ఏదైనా తోటల నుంచి బయటకు వెళ్ళిపోవడానికి? కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క తప్పు చేశారు. ఆ ఒకే ఒక్క తప్పు వలన ఒక్కసారిగా వారు దేవుని దృష్టిలో చనిపోయారు. చనిపోయిన వెంటనే వారికి దేవుని దృష్టిలో ఒక తీర్పు అనేది వచ్చేసింది. నాయన నువ్వు మంటికి వెళ్ళిపోతావు, స్త్రీ నీకు ప్రసవ వేదన ఖచ్చితంగా ఉంటుంది. మానవ జీవితంలో ఒక అసాధ్యమైన పని ఉంది, అదేంటంటే తప్పు చేసిన తర్వాత దేవుని ముందు నిలబడడం అనేది అసాధ్యము. అంతేనా కాదా, దేవుడు ఎవరు, పరిశుద్ధుడు. దేవుడు ఎవరు, మంచివాడు. మంచివాణి ఎదుట పాపం చేయడానికి పాపం చేసిన వాడు నిలబడే అవకాశమే లేదు. మంచివాణి ఎదుట మరి పాపాత్ముడిగా బ్రతికి చనిపోయిన వాడు నిల్చునే అవకాశమే లేదు. తప్పు చేసిన వాడు ఏం చేయాలంటే అతను సమాజం మధ్యలో ఉండకూడదు, అతనికి తీర్పు తీర్చబడాలి, అతను వెళ్లాల్సిన శిక్షా స్థలానికి అతను వెళ్ళిపోవాలి. అందుకే తప్పు చేసిన వారు కొన్ని రోజుల్లో పట్టుబడతారు, పట్టుబడిన వారికి కొన్ని రోజుల్లో తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా మనకి కనిపించరు. ఇదేండి బైబిల్లో ఉన్న సిస్టమ్ కూడా, ఇదే ప్రారంభం నుంచి దేవుడు చేస్తున్నది ఇదే. అందుకే కయ్యను కూడా తప్పు చేసిన తర్వాత మరలా తన కుటుంబానికి కనిపించలేదు, దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. తప్పు చేసిన వాడు ఏం చేయాలంటే అతను దేవుని ముందు నిలబడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అతను తప్పు చేశాడు, ఎందుకంటే అతను పాపం చేశాడు, ఎందుకంటే అతను ఆజ్ఞను
అతిక్రమించాడు. అయితే ఈ అసాధ్యమైన పనుంది చూసారా, పాపం చేసి కూడా దేవుని ముందు నిల్చోవడం అనే ఒక అసాధ్యమైన పనుంది చూసారా. ఈ అసాధ్యమైన పన్ని దేవుణ్ణి కోసం ఏం చేశాడో తెలుసా, సుసాధ్యం చేశాడు. తప్పు చేసిన నీవు ఆయన ముందు నిల్చోలేవు, తప్పు చేసిన నీవు ఆయన సన్నిధిలో నిలబడలేవు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, ఆజ్ఞల్లో అదే ఆజ్ఞల్లో ఉన్నట్టుగా నీ తప్పును తాను భరించి తాను నిలబడవలసిన స్థానంలో నిన్ను నిలబెట్టాడు. అంటే ఎలాగే అంటే, ఉదాహరణకు మనం ఒక బస్సులో ప్రయాణిస్తున్నాం అనుకోండి, మనము ఫస్ట్ స్టాప్ లో కాకుండా మధ్య స్టాప్ లో ఎక్కామని అప్పటికే బస్సు అంతా ఫిల్ అయిపోయింది. ఈలోగా ఎవరో ఒక వ్యక్తి మనకి ఇదై తెలిసి చోటు ఇచ్చారనుకోండి, ఆ స్థానం ఎవరిది, నిజానికి ఆ స్థానం ఎవరిది, ముందెక్కిన ఆయనదే. కానీ ఆయన మనల్ని చూశాడు, మన పరిస్థితి అర్థం చేసుకున్నాడు, మన ఎదుట జాలి పడ్డాడు. అందుకే తన స్థానాన్ని మనకిచ్చాడు. ఆయన కూర్చోవలసిన స్థానంలో మనం కూర్చున్నాము, మనం నిలబడవలసిన స్థానంలో అతను నిలబడతాడు. అదే విధంగా దేవుడు ముందు తప్పు చేసిన వాడు నిలబడే అవకాశమే లేదు. దేవుడికి తప్పు చేసిన వారు అంటే ఎంత ఆయనకి ఎలర్జీ అంటే, వారి కోసం ప్రత్యేకంగా ఒక లోకాన్ని తయారు చేశాడు. తన కళ్ళ ముందు వారు ఉండకూడదని, తన కళ్ళ ముందు వారు నివసించకూడదని తన పరలోకానికి వేరుగా ఇంకొక లోకాన్ని క్రియేట్ చేశాడు. అదే నరకం అని ఈరోజు మనందరము చెప్పుకుంటున్నాం. అలాంటిది దేవుని ముందు నిల్చునే అవకాశం లేని మనకు ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన కంటూ ఒక కుమారుడు అన్నాడు. ఆ కుమారుడు ఈ అసాధ్యమైన పని సైతం సుసాధ్యము చేశాడు. ఎలాగో తెలుసా, అసలు పాపం చేసింది మనము, శిక్ష వేయబడవలసింది మనకి, కానీ ఆయన మన తరపున ఆయన సరెండర్ అయ్యాడు. మనం ఆయన నుంచోవలసిన ప్లేస్ లో మనము నుంచున్నాం. తెలుసు, తప్పు చేసి భూమి మీద ధైర్యంగా తిరుగుతున్నాము, ప్రభుత్వానికి పట్టుబడకపోయినా, మనం చేసిన తప్పులు చిన్నవైనా, తప్పు తప్పేనండి, ఒక అబద్ధం ఆడినా, ఒక చిన్న దొంగతనం చేసినా, ఇవన్నీ తప్పే కదా, అయినా సరే దేవుని ముందు దేవుని యొక్క సృష్టిలో ఎలా బ్రతికేస్తున్నావు అనుకుంటున్నారా, మన స్థానంలో ఆయన ఎప్పుడో తన ప్రాణత్యాగాన్ని చేశాడు. మన స్థానంలో, మనం నిల్చోవలసిన స్థానంలో, మనకు జైలుకు వెళ్లాల్సిన స్థానంలో ఆయన వెళ్ళాడు. మనం పడవలసిన బాధలన్నీ ఆయన పడ్డాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన కృపను చూపించాడు. కృప అంటే అర్థం ఏంటో తెలుసా, ఆయన ఉచితముగా తన స్థానాన్ని మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. బాధలు భరించాల్సిన మన స్థానాన్నేమో ఆయన అంగీకరించాడు. మంచి సుఖంగా ఉండే తన ప్లేస్ ని, సింహాసనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నిజానికి క్రీస్తే గనక బలియాగం చేయకపోతే, ఆయన్నే గనక తన ప్రాణ త్యాగం చేయకపోతే, ఆయన తన స్థానంలోనే మనం మన స్థానంలోనే ఉన్నామనుకోండి, ఈరోజు పరలోకపు యొక్క దరిదాపుల్లోనైనా మనం ఉండేవారమా? ఇంకా చెప్పాలంటే అసలు సంఘంలో కూడా మనకి చోటు ఉండేది కాదండి. ఈరోజు ఇలా కూర్చోగలుగుతున్నాము, మాటలు వినగలుగుతున్నాము, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించగలుగుతున్నాము, ప్రతిరోజు మన ప్రార్థనలో ఆయన్ని తండ్రి అని పిలవగలుగుతున్నామంటే దాని వెనకాల ఒక పెద్ద కారణం ఉంది. అదేంటో తెలుసా, తన కుమారుడు, అద్వితీయ కుమారుడు అసాధ్యాన్ని సైతం సుసాధ్యము చేశాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ పాపము దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా, దేవుణ్ణి చూడనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేనా కాదా, ఈరోజు రోగం ఉండైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళచ్చేమో, కానీ పాపం ఉండి దేవుని దగ్గరకు వెళ్ళలేము. రోగాన్నైనా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో, కానీ పాపాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అలాంటి పాపం ఈరోజు నీ హృదయంలోను, అలాంటి పాపం ఈరోజు నీ తలంపుల్లోనూ ఉండి ఉండగానే ఆయన సన్నిధిలో మనం కూర్చోగలుగుతున్నామంటే దానికి గల కారణము ఆయన మన నిమిత్తమై తన కుమారుని మన స్థానంలోనికి పంపించాడు. ఇది మొట్టమొదటి విషయం అండి. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోగలిగితే అసాధ్యమైన పనుల్లో దేవుడు సుసాధ్యం చేసిన పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే తన కుమారుడిని మన స్థానంలోనికి పంపించి తన కుమారుడు ఉండవలసిన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. దేనికి పనికిరాని మనల్ని, వ్యర్థమైన వారిగా ఉన్న మనల్ని విలువైన స్థానంలోనికి ఆయన తీసుకొచ్చాడు. ఇక రెండో విషయంలోనికి నేను వెళ్ళిపోతాను. రెండో విషయం కూడా అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 కనబడుతుంది. చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువారికి ఫలము దయచేయవాడని నమ్మవలనే కదా. ఆయన రెండవదిగా ఏ విషయంలో అసాధ్యాన్ని సైతము సుసాధ్యం చేశాడు అంటే,
ఏ విషయాల్లో ఆయన మనకు చొరవ కల్పించి ఏ విషయాల్లో ఆయన మనకి మేలు చేశాడు అంటే అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన విశ్వాస విషయంలో మనకి హెల్ప్ చేశాడు అసలు దేవుని యందు మనం మెప్పు పొందాలి అంటే దేవుని యొక్క దృష్టిలో పడాలి అంటే ఆయన చెప్పింది మనము చేయాలి ఒక ఉపాధ్యాయుడి దృష్టిలో పడాలి అంటే ఎగ్జామ్ కరెక్ట్ గా రాయాలి నోట్స్లు కరెక్ట్ గా రాయాలి అప్పుడు అన్ని మన దగ్గర ఉన్నాయనుకోండి అతను మనకి మంచివాడు అని గుర్తింపించి తన హృదయంలో ఎప్పటికీ మనకు ఒక స్థానాన్ని ఇస్తాడు అంతేనా కాదు అన్ని పనులు చేసిన వాడినే ఒక యజమాని కానివ్వండి ఒక ఉపాధ్యాయుడి కానివ్వండి ఎవరన్నా గుర్తిస్తారు అదే విధంగా పాత నిబంధనలో కూడా దేవుడు తన ప్రజలను గుర్తించడానికి 613 ఆజ్ఞలను వారు తన ప్రజలకు ఇచ్చాడు వీటిలో ఎవరు ఎక్కువ పాటిస్తే వారంత గొప్ప వాళ్ళు అన్నారు కానీ ఆజ్ఞల్లో వచ్చిన చిక్కు ఏంటంటే వాటిలో అన్ని పాటించి ఒకటి వదిలేసినా మరలా మొట్టమొదటి నుంచి వారు పాటించుకుంటూ రావాలి ఒక విషయంలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడము దేవుని మెప్పు పొందుకోవడం ఆనాటి కాలంలో మనుషులకు అసాధ్యమని చెప్పుకోవాలి అందుకే దావీదు దేవుని మెప్పును విను వెంటనే పొందుకున్నాడు ఆ తర్వాతే దేవుని కోపాన్ని వెంటనే చవి చూశాడు నోవాహు దేవుని యొక్క కృపను విను వెంటనే పొందుకున్నాడు పడవెక్కకు మునుపు పడవ దిగిన తర్వాత మరలా దేవుని కోపాగ్నిని చవి చూశాడు ఒక విషయంగా మనం చెప్పాలి అంటే పాత నిబంధన కాలంలో ఎలా ఉండేది అంటే నువ్వు దేవుని యొక్క మెప్పును పొందుకున్నావు అంటే అది స్థిరమైనది కాదు దాన్ని కొనసాగించిన వాడే గొప్పవాడు అందుకే వారు దేవుణ్ణి చేరుకోవడం అసాధ్యం అనుకున్నారండి అందుకే తమ సొంత దేవతలను తమ సొంత దేవుళ్ళను వారు తయారు చేసుకున్నారు నిజమైన దేవుణ్ణి చేరుకోవడం చాలా కష్టం అనుకున్నారు ఎంత కష్టం అంటే ఒక మాటలో చెప్పాలంటే అది అసాధ్యం అనుకున్నారు కానీ అసాధ్యాన్ని సైతం కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా సుసాధ్యము చేశాడు మీరు పనులు చేయాల్సిన అవసరం లేదు మీరు ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు మీరు నా మెప్పు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా చాలా చిన్న సింపుల్ పని ఏంటో తెలుసా నేనున్నానని మీరు నమ్మాలి మీరు మంచి చేస్తున్నా మీరు చెడు చేస్తున్నా మీరు ఏ పని చేస్తున్నా పైన ఒక వ్యక్తి ఉన్నాడని మనం చేస్తున్న పనులకు ప్రతి దానికి రిజల్ట్ ప్రతిఫలం ఇస్తాడని మీరు నమ్మాలి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏం చేసేసాడంటే మన పనుల మీద ఆధారపడి తన మెప్పును చూపించకుండా తన మెప్పును దేని మీద బేస్ చేశాడు అంటే విశ్వాసం మీదకు బేస్ చేశాడు అందుకే ఈరోజు మనం బోల్డ్ అని పనులు చేయకపోయినా దేవుని కోసం ఏం చెయ్యకపోయినా ఆయన ఉన్నాడని చిన్న నమ్మకంతో బ్రతుకుతున్నా సరే ఈరోజు భూమి మీద ఎందుకున్నామంటే ఈరోజు విశ్వాసం ద్వారానే ఆయన యొక్క మెప్పును మనము పొందుకోగలం పాత నిబంధన ప్రజలకు నిజానికి ఇది వారిలో చాలా నమ్మకం ఉంది కానీ వారి దగ్గర చేతలే లేవు ఆ చేతలు లేకపోయేసరికి దేవునికి ఇష్టలు కాలేకపోయారు దేవునికి ఇష్టలు కాలేకపోయేసరికి అది అసాధ్యం అనుకుని విడిచిపెట్టేశారు అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి మొత్తం ఆ సిస్టాన్ని చేంజ్ చేసి పాడేశారు ఇక పనులు చేయాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు మీరు ఏం చేయాలంటే నేను ఉన్నానని మీరు నమ్మాలి ఆ నమ్మకమే మీ తండ్రి వద్దకు మిమ్మల్ని చేరుస్తుంది ఈరోజు నమ్మకంతో జీతం ఇచ్చేవారు ఎవరన్నా ఉంటారా పని చేస్తేనే కదన్న ఎవరన్నా జీతం ఇస్తారు చెప్పింది చేస్తేనే ఎవరన్నా జీతం ఇస్తారు ఏం లేదు ఇయ్య నువ్వు ఆఫీస్కి వచ్చేసి కూర్చొని నేనున్నానని నమ్ము చాలు నీకు జీతం ఇచ్చేస్తాను అని యజమానులు ఎక్కడన్నా ఉంటారా కానీ మన పరలోకమందు ఉన్న దేవుడు అంత గొప్పవాడండి నువ్వు పని చెయ్యకపోయినప్పటికీ నువ్వు పని ఎప్పటికీ ప్రారంభించకపోయినప్పటికీ ఆయన చిన్న విశ్వాసం ఎంత విశ్వాసమో తెలుసా ఇదే కొత్త మందంలో రాయిస్తూ ఉంటాడు ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతుంది ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది అంత విశ్వాసం నేను ఇంత విశ్వాసం మీలో ఉన్నా నాకు చాలు ఆ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా ప్రతిరోజు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు పైన ఒకరున్నా నువ్వు మంచి చేస్తున్నా నువ్వు చెడ్డ చేస్తున్నా నువ్వు ఏ పని చేస్తున్నా సరే నాలుగు దిక్కుల నుంచి మనుషులను గమనించకపోయినా పైనుంచి దేవుడు చూస్తున్నాడని ఒక నమ్మకం నీలో ఉంటుంది ఇది పాత నిబంధన ప్రజలకు అసాధ్యం అండి కానీ కొత్త నిబంధన ప్రజలమైన మనకి దేవుడు ఏం చేశాడో తెలుసా సుసాధ్యముగా మార్చాడు
క్రియలతో చేరుకోలేని ఆ పరలోకానికి మన విశ్వాసాన్ని ఒక నిచ్చెనలా మార్చి మన విశ్వాసాన్ని ఆయనే బలపరుస్తున్నాడు. ఒక పక్క నుంచి ఆయనే బలపరుస్తున్నాడు, ఇంకొక పక్క నుంచి ఆయనే మనల్ని పైకి ఎక్కిస్తున్నాడు. పాత నిబంధనలో వారే పనులు చెయ్యాలి, వారే నెరవేర్చుకోవాలి, వారి నిచ్చెన వారు కట్టుకోవాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిచ్చెనను ఆయనే ఇచ్చాడు, పైకి ఎక్కడానికి సహాయం ఆయనే చేస్తున్నాడు. పడిపోతున్న ప్రతిసారి కూడా పైకెక్కగలవనే ధైర్యాన్ని కూడా మనలో కల్పిస్తున్నాడు. ఇవి రెండో విషయం అండి. మొట్టమొదటి విషయం ఏంటి? ఆయన ముందు మనం నిల్చోవడం అసాధ్యము, కానీ ఆయన కుమారుడు ఏం చేశాడు? దాన్ని సాధ్యం చేశాడు. రెండో విషయం, క్రియలు లేకుండా పరలోకానికి చేరుకోవడం అసాధ్యం, కానీ ఆయన కుమారుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని ఏం చేశాడో తెలుసా? సుసాధ్యము చేశాడు. ఇక తర్వాత విషయంలోనికి వెళ్ళిపోదాము. తర్వాత విషయం మన జీవితాల్లో మనం ఎప్పటికీ గుర్తించిన ఒక విషయం ఏంటో మనం చూడగలిగితే యోహాను సువార్త, అందరి మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగల మీరు ఎవడు నాయందు నిలిచియుండనో, నేను ఎవరియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. మొదటి రెండు మన మేలు నిమిత్తమై, మొదటి రెండు మన యొక్క క్రియల నిమిత్తమై దేవుడు మాట్లాడితే, తర్వాత రెండు మన జీవితాల్లో అడ్డుగోడలుగా నిలుస్తున్న రెండు విషయాల కోసం మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల అనేది కానివ్వండి, ఆత్మీయ జీవితంలో మన ప్రయాణం అనేది కానీ ఎలా సాగుతుందంటే, దేవునితో నువ్వు ఎంత సన్నిహితంగా ఉన్నావు అన్న దాని మీదే అది ఆధారపడుతుంది. ఒక ద్రాక్ష తీగను మనం చూడగలిగితే దాని చెట్టుతో ఎంత అటాచ్మెంట్ అయితే ఉందో, చెట్టు నుంచి ఎంత బలం అయితే దానికి అందుతుందో, ఆ బలాన్ని బట్టి అది ఎదుగుతా ఉంటుంది. తీగలు వస్తూ ఉంటాయి, కాయలు వస్తూ ఉంటాయి. దాని అభివృద్ధి అంతా దాని చెట్టు మీద ఆధారపడి ఉన్నట్టుగా క్రైస్తవ జీవితంలో మన అభివృద్ధి కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే, అది దేవుని మీద ఆధారపడి ఉంది. నువ్వు ఆయన దగ్గర ఉన్నావా ఫలిస్తావు, నువ్వు ఆయన దగ్గర ఉన్నావా నీ బాగోగులు ఆయన చూస్తాడు. అయితే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు, అసాధ్యం అని చెబుతున్నాడు. దేవునికి దూరముగా వెళ్ళిపోయి, దేవుని యొద్ద నుంచి దూరముగా పరిగెట్టి, దేవుడు నాకు వద్దు అనుకుంటూ ఈ ప్రపంచంలో ఏకాంతంగా మనకంటూ మనం ఏదన్నా ఒక పనిని చేయగలమా? గాలి పీల్చగలం కదా అనుకుంటే ఆ గాలి కూడా దేవుడిచ్చిందే కదా. ఆహారాన్ని వండుకోగలం కదా అంటే ఆహారం కూడా దేవుడిచ్చిందే కదా. రోజు ప్రకృతిలో మనం నివసిస్తున్న మన జీవితంలో మనం అర్థం చేసుకోలేకపోతున్న ఒక విషయం ఏంటంటే, దేవునికి వేరుగా మనం ఏమీ కూడా చేయలేం, అది అసాధ్యం. ఈరోజు మన జీవితంలో మనకు జరుగుతున్న ప్రతి కష్టం వెనక, ప్రతి నష్టం వెనక, ప్రతి ఆనందం వెనకాల, ప్రతి బాధ వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. నిజంగా దేవుడే ఆ పరిస్థితి లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో. దేవుడు లేడు అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి సందర్భంలో ఆయన ఉన్నాడండి. నువ్వు బాధపడిన సందర్భంలో ఆయన నీ పక్కనే ఉన్నాడు, నువ్వు ఆనందపడుతున్న సమయంలో కూడా ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా వెళ్ళడానికి మరొక ప్రదేశము లేదు, మరొక జీవితం అంతకన్నా లేదు. దేవుని యొద్ద నుంచి దూరంగా పారిపోదామన్న అవకాశం కూడా మనకి లేదు. భూమి మీద బంధువుల దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి దూరముగా అడవుల్లోకి పారిపోవచ్చు. ఎందుకంటే అక్కడ సమాజం ఉండదు కాబట్టి, అక్కడ మనుషులు ఉండరు కాబట్టి, అక్కడ కుటుంబం ఉండదు కాబట్టి. దేవుని దగ్గర నుంచి దూరముగా అడవిలోకి పారిపోయాం అనుకోండి, అక్కడ దేవుని కనుదృష్టి ఉండదా? పోనీ అడవిలోంచి సముద్ర గర్భంలోకి లోపలికంటూ వెళ్ళిపోయాం, అక్కడ దేవుని దృష్టిలో మనం పడమా? ఆయన కన్ను ఎలాంటిదో తెలుసా? బైబిల్లో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కన్ను భూమి మీద ప్రతి దానిని చూస్తుంది. నువ్వు భూగర్భంలో దాక్కున్నా, సముద్ర గర్భంలో దాక్కున్నా, ఆకాశ విశాలంలో దాక్కున్నా, ఈరోజు భూమి మీద ఎవ్వరికీ కనబడకుండా మారు వేషాలతో, మారు పేర్లతో, మరి దేశదెమ్మరిగా నువ్వు తిరుగుతున్నా సరే ఆయన నిన్ను కనిపెట్టగలడు. ఆయనకు వేరుగా నువ్వు ఏది కూడా చేయలేవు. ఒకనాడు ఆయనకు వేరుగా ఉందామనుకునే ప్రయత్నించిందండి ఒక ప్రధాన దూత, కానీ ఆయనకు వేరుగా ఉందామనుకునే ఆయన సన్నిధిలోనే ఆలోచించండి. ఈరోజు సాతాను కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, ఎందుకంటే సాతాను కూడా దేవుని కన్నుదృష్టిలోనే ఉంది కాబట్టి.
ఈరోజు మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము దేవుని అవసరత నాకు లేదు, దేవుడు లేకుండా నేను ఏదైనా పని చేయగలగనుకుంటాం. కానీ దేవుడు లేకుండా ఒక ఆలోచన సైతం మనము ఆలోచించలేము. దేవుడు లేకపోతే ఈరోజు మనకున్న శరీరం ఎక్కడిది? దేవుడు లేకపోతే ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ భూమి ఎక్కడిది? దేవుడు లేకపోతే ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎక్కడిది? ఎవరో ఒకరు నడిపించాలి కదా. నడిపిస్తున్న వాని మీద ఈరోజు మనం కోపాన్ని చూపిస్తున్నాం, కానీ ఆయనకు వేరుగా మనం ఏది కూడా చేయలేము. ఈరోజు ప్రకృతి ఆయనకు వేరుగా ఏది చేయలేదండి, మనుషులుగా మనం ఏదన్నా చేయగలమా? అందుకే బైబిల్లో ఒక మాట పదే పదే చెబుతూ ఉంటాను, నేను కూడా చెబుతూ ఉంటాను, అదేంటంటే మన కోపాలు మన తాపాలు మనుషుల దగ్గర పనిచేస్తాయేమో కానీ దేవుని దగ్గర పనిచేయవు. నీ కోపాలకు నీ తాపాలకు నీ బాధలకు నీ కన్నీళ్లకు కరిగిపోయేవాడు కాదు, వాటన్నిటికీ ఆయన అతీతం. ఆయన ఎలాంటి వాడు అంటే నువ్వు కన్నీళ్లతో కాసేపు ఆయన మోసం చేద్దాం అనుకుంటున్నావా? లేదు, నీకన్నా ఆయన చాలా తెలివైనవాడు. నువ్వు ఒక 5 అడుగులు ముందున్నావు అనుకుంటే నీకన్నా ఒక 5000 అడుగులు ఆయన ఎప్పుడో ముందుంటాడండి. అందుకే ఆయనకు వేరుగా దేవుణ్ణి పక్కకు తప్పిద్దామన్న రాజకీయాలు దేవుని దగ్గర పనిచేయి. మనుషుల్ని మనం మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మనము మోసం చేయ. అందుకే బైబిల్లో కొన్ని అసాధ్యమైన పనులు కూడా ఉంటాయి. ఏంటంటే దేవుడు ఎప్పటికీ మోసగింపబడ్డు. ఇంకొక మాట ఏమంటూ ఉంటాడంటే దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి ఏదో చేద్దామని అనుకుంటూ ఉంటావే కానీ దేవుణ్ణి మనం ఏమి కూడా చేయం. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మనం దేవుణ్ణి ఏం చేయలేము, దేవుని పిల్లలుగా ఉన్న వారిని కూడా మనం ఏమీ కూడా చేయలేము. అందుకే మీరు నాతో ఉంటే మీ అభివృద్ధి బాగుంటుంది, నన్ను విడిచిపెట్టిన వాడు దేనికి కూడా వాడు పనికిరాడు. మొట్టమొదటిది, మొట్టమొదటి 2 విషయాలు మన ఆత్మీయ జీవితానికి మరి సంబంధించిన ఒక ప్లస్ పాయింట్లు అయితే, ఈ చివరి 2 విషయాలు మన ఆత్మీయ జీవితానికి మైనస్. అదేంటంటే మన ఆలోచన ధోరణి అదేం చేస్తూ ఉంటుందంటే దేవుడి నుంచి దూరముగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చివరి విషయానికి నేను తీసుకువెళ్ళిపోతాను. చివరి విషయం అనేది మనకి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయన్ని బంధించియుండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే కొన్ని పరిస్థితులను చూసి కొన్ని కొన్ని సందర్భాలను చూసి ఇవి నన్ను బంధించేస్తున్నాయి, దేవుళ్ళలోనికి నన్ను రానివ్వకుండా చేస్తున్నాయి, మనం చేసిన పాపం కానివ్వండి, భూమి మీద మన సమస్యలు కానివ్వండి, ఏదైతే అవ్వనివ్వండి, దేవుని వద్దకు నేను వెళ్ళనివ్వకుండా ఇవి నన్ను చేస్తున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది డేలా పడిపోతూ ఉంటారు. అయితే తన కుమారుని గురించిన ఒక చిన్న విషయాన్ని మనకి చెబుతున్నాడు. ఈరోజు మనుషుల్లో కృంగుబాటుతనం అనేది చాలా ఎక్కువ అండి. ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో ఏ జంతువుకు కూడా ఇంత కృంగుబాటుతనం అనేది ఉండదు. ఆహారం పెట్టకపోతే చనిపోతారు, నీళ్ళు ఇవ్వకపోతే చనిపోతారు, పేరు పిలవకపోతే చనిపోతారు, ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోతే చనిపోతారు. అంతేనా కాదు, మన కళ్ళ ముందు జీవిస్తున్న జంతువులు ఎన్నిసార్లు మనం కొట్టినా తిట్టినా ఏ రోజైనా అవి మన కళ్ళ ముందే చనిపోయాయా? ఎందుకంటే అవి అసాధ్యం అనుకోవటం లేదండి, ఇవి మానవ జీవితంలో సహజం అని అవి అనుకుంటున్నాయి. ఈరోజు ఈ వేదనలు భూమి మీద బ్రతకలేక భూమి మీద సరిగా ఆహారం లేక అనేక మంది ఈ వేదనలు చూసి ఏమనుకుంటూ ఉంటారంటే ఇవి నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేస్తున్నాయి. అయితే తన కుమారుణ్ణి ప్రపంచం అంతా అనుకుంటుంది తన కుమారుడు సిలువ మీద చనిపోయాడు. అంతేనా కాదు, రూమీలు నిర్ధారించుకున్నారు, పక్కలో బల్లెపు పోటు పొడిచారు, వాళ్ళు కూడా నిర్ధారించేసుకున్నారు ఏమనంటే ఈ వ్యక్తి చనిపోయారు. రోమా గవర్నమెంట్ ప్రకారం ఒక సర్టిఫికెట్ కూడా వచ్చేసింది, యేసుక్రీస్తు అనబడే నజరేయుడు చనిపోయాడు. దేశమంతటా వెళ్ళిపోయింది ఈ వార్త. ఆయన శిష్యులు కూడా ఏమవుతున్నారు, బాధపడుతున్నారు. అయితే అసాధ్యమైన పని కూడా ఆ సమస్య కూడా ఆయన ఎంతో కాలం బంధించి ఉంచలేదండి. అందుకే మరణాన్ని సైతం ఏం చేశాడో తెలుసా, అసాధ్యమైన పని మరణము కూడా అతన్ని బంధించి ఉండుట అసాధ్యం. సమాజం డిక్లేర్ చేసేసుకుంది ఇతను చనిపోయాడు, ఇతనికి లేడు, ఈ నజరేయుడు ఎక్కడితో వెళ్ళిపోయాడు, అతని చరిత్ర అయిపోయిందని ప్రపంచం అనుకుంటుందే. కానీ మరణం మనిషికి అడ్డేమో కానీ మరణం నిజంగా దేవుని యొక్క కుమారుని బంధించి ఉంచలేదు. ఈరోజు నీ జీవితంలో మరణం కన్నా చిన్న సమస్యలు వస్తున్నాయేమో, వాటిని చూసి నీవు భయపడుతున్నావేమో, భయపడకు. ఎందుకంటే భయపడేవాడిని ఇప్పుడు తన పరలోక రాజ్యానికి దేవుడు ఆహ్వానించడండి. ప్రకటన గ్రంథంలో ఒక లిస్టు చెబుతా, అందులో ఏమంటూ ఉంటాడంటే పిరికి వారు పరలోక రాజ్యానికి అన్నారు.
ఈరోజు ఈ జీవితంలో దీనికే భయపడుతున్న నీవు మరి ధైర్యవంతంగా రేపు పరలోకంలో ఎలా బ్రతకగలవు? తిండి లేకపోతేనే, నీరు లేకపోతేనే, ఇల్లు లేకపోతేనే బాధపడి మరి ఈరోజు భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఈ బాధలకు లొంగిపోతున్న మనము రేపు ఆత్మీయ జీవితంలో వీటికన్నా గొప్ప గొప్ప బాధలు వస్తాయి. అప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఈరోజు మానవ జీవితంలో బలపరచడానికేనండి దేవుడు అసాధ్య సాధ్యాలను చెప్పాడు. మొట్టమొదటిది మన ప్లస్ పాయింట్లు ఏంటో చూద్దాం. మొట్టమొదటి నుంచి మనం విన్న విషయాలు ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళి ముగించుకుందాం. మొట్టమొదటిగా రెండు ప్లస్ పాయింట్లు మనం చూసాం. అసాధ్యమైన దేవుడు తన పిల్లలమైన మన కోసం సుసాధ్యం చేశాడు. ఏంటంటే ఆయన పక్కన కూడా నిల్చోవడానికి అర్హత లేని మనము ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టాడు. రెండో విషయం ఏమిటంటే క్రియలు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేని మనల్ని విశ్వాసం అనే ఒక కొత్త ప్రక్రియతో మనల్ని ముందుకు తీసుకువెళ్ళాడు. తర్వాత మన జీవితానికి అడ్డుబండలైన రెండు అసాధ్యమైన విషయాలు చెప్పాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవునికి వేరుగా ఉంటూ దేవునికి విరోధంగా ఉంటూ మనం ఏ పని కూడా చేయలేము. రెండవది ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ బాధలు మనం వీటిని అసాధ్యం అనుకుంటాము, వాటిని జయిస్తేనే పరలోక రాజ్యం అనేది మనకి వస్తుంది. చివరి ఒక చిన్న మాటను చూపించిన ముందుకు వెళ్ళి ముగిస్తాను. చూడగలిగితే ఫిలిప్పి పత్రిక 4:13 ఫిలిప్పి పత్రిక, అందరు మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పిలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. చూడగలిగితే 4:13 నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఏమంటున్నారంటే పౌలు గారు, నా జీవితంలో సాధ్యము అసాధ్యం అనే బేరీజ్ నేను వేసుకోను, ఎందుకంటే నన్ను బలపరచడానికి అన్ని నేను వదిలేస్తున్నాను. మీరు ఒక ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రయాణంలో మీరు టికెట్ కోసం కానివ్వండి, వెయిట్ కోసం బాధపడరు. ఎవరైనా మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి టికెట్ ఏదైనా అడిగితే అప్పుడు ఏమని చెబుతారు? ముందున్న నా తల్లిదండ్రులు తీశారు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఏమిటంటే నన్ను పెంచిన వారే నా అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఏమని చెబుతున్నాడంటే పౌలు గారు, నేను మీ శరీరం నిన్న మీటింగ్ లో నుజ్జు నుజ్జు అయిపోయింది, రాళ్లతో కొట్టారు, మిమ్మల్ని చనిపోయాడు అనుకుని అవతలకు విసిరేశారు, అయినా సరే సువార్త ప్రకటించడం మీకు అసాధ్యం అనిపించడం లేదా? అంటనైన సమాధం అంటున్నాడు ఏమని అంటే, నన్ను బలపరిచిన వాణి అందే అన్ని నేను చేస్తున్నా. దెబ్బలు నాకు కానీ అసాధ్యమైన పని జరిగించడానికి ఒక వ్యక్తి నా వెనకాల, నన్ను ఎప్పటికప్పుడు బలపరచడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. అసాధ్యము అదృశ్యానికి కాదండి, భూమి మీద బ్రతుకుతున్న అందరికీ అవి నిజానికి అసాధ్యములు కాదు, సమస్తము దేవుని యందు సాధ్యములు. అంతేనా కాదు, ఆయన అనుకుంటే జరగని వస్తువు ఏమన్నా ఉందా? ఆయన అనుకుంటే జరగని పని ఏమన్నా ఉందా? ఈరోజు నీ జీవితంలో ఈ అసాధ్యాన్ని చూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఒకసారి నిన్ను బలపరిచేవాని దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను ఎంత ఎలా బలపరుస్తాడు అంటే నీ జీవితంలో మరలా నీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా నీకు రాదు. ఈరోజు ఈ సంవత్సరం వరకు మనం బ్రతికి ఉన్నాం అనేక శ్రమలను తప్పించుకుని అంటే మనల్ని బలపరిచేవాడు ఇప్పటికీ మనల్ని బలపరుస్తున్నాడేమో. వాక్యం ఎందుకు వినబడుతుందంటే మనల్ని బలపరచడానికండి. ప్రతి సమస్య మన జీవితంలోనికి వచ్చుతున్నప్పుడు, ప్రతిసారి మన నేలకు కృంగిపోతున్నప్పుడు దేవుడు తన వాక్యము చేత మనకి బలాన్ని ఇచ్చి లేవనెత్తుతున్నాడు. ప్రతి అసాధ్యాన్ని తయితము సుసాధ్యము చేస్తున్నాడు. ఈరోజు నువ్వు పరలోకం వెళ్ళడం అనే ఈ ప్రయాణం మనుషులకు అసాధ్యము, కానీ నీ జీవితం ద్వారా దాన్ని సుసాధ్యము చేయగలుగుతున్నావా? అసాధ్యాన్ని తయితము సుసాధ్యం చేయగలిగేవాడు దేవుడు. ఆయన బిడ్డలుగా ఇలాంటి పనులు నువ్వు చేయగలుగుతున్నావా? పరలోక రాజ్యానికి వారసుడు కాగలుగుతున్నావా? ఈరోజు మిగిలి ఉన్న కాలంలో కూడా దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధముగా ఉండగా ఆయన బలాన్ని పొందుకుంటూ ఈ అసాధారణమైన ఈ ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఎడతెరిపి లేకుండా ఆయన పరలోక రాజ్యానికి చేరుకుంటారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని ఈ చిన్ని అంశాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో, ఈ విశేషమైన సందర్భంలో తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, చక్కగా నీ పిల్లైన వారు ఇంతసేపు నీ మాటలు ఆలకించారు తండ్రి. విశ్రాంతి దినమైనప్పటికీ మానవ జీవితంలో అసాధ్యములు సాధ్యములు ఏంటో తెలుసుకున్నాం తండ్రి. మా ఈ అసాధారణమైన పరలోక ప్రయాణంలో నిన్ను చేరుకోవడం మనుషులుగా నిమిత్త మాత్రులుగా మాకు అసాధ్యమని,
కానీ పరిశుద్ధులుగా నీ సహాయముతో నీ బలాన్ని పొందుకుంటూ మేము ప్రయాణించగలమని తెలుసుకున్నాం తండ్రి. మరలా వచ్చే వారం వరకు నీ పిల్లల్ని మాటలు చదువుకుంటూ దినదినమును నీ బలాన్ని పొందుకుంటూ సమస్తమును సాధ్యము చేయగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తాను. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సద్గావన్ మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.